కాంగ్రెస్ లోకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం కానుందా? షర్మిల భర్త అనిల్ కు కేసీ వేణుగోపాల్ ఫోన్ చేయడమే ఇందుకు కారణమా అంటే అవుననే తెలుస్తోంది. ఇవాళ రేపు విజయలక్ష్మి షర్మిలతో సోనియా చర్చలు జరపనున్నట్లు సమాచారం. జగన్ టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 8న ఇడుపులపాయకు సోనియా రాహుల్ గాంధీ రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు వైఎస్ఆర్ కు నివాళులర్పించనున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకున్న తండ్రి కోరికను నెరవేర్చే దిశగా షర్మిల అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్లోకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం కానుందా? షర్మిల భర్త అనిల్కు కేసీ వేణుగోపాల్ ఫోన్ చేయడమే ఇందుకు కారణమా అంటే అవునని తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరి డీటెయిల్స్ అందించడానికి మా మహా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అస్త గారు సిద్ధంగా ఉన్నారు. అస్త గారు, గుడ్ ఈవినింగ్. ఇవాళ రేపు విజయలక్ష్మి షర్మిలతో సోనియా చర్చలు జరిపినట్లు మనకి సమాచారం అందుతోంది. అసలు ఓవరాల్గా దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి అస్త గారు? చందు, మహా న్యూస్ మొదటి నుంచి కూడా చెప్తోంది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీతోటి విలీనం అవ్వడానికి అడుగులు పడుతున్నాయనని చెప్పి మహా న్యూస్ తొలి నుంచి చెప్తోంది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల తర్వాత, ఎన్నికల ఫలితాల తర్వాత డీకే శివకుమార్ తోటి షర్మిల భేటీ అవ్వడం, అదేవిధంగా షర్మిల డీకే కుటుంబాలకి ఇద్దరికీ మధ్యలో ఉన్న సాన్నిహిత్యం, ఈ నేపథ్యంలో ఇదే ప్రపోజల్ తోటి డీకే శివకుమార్ అధిష్టానం నుంచి షర్మిల దగ్గరికి తీసుకొచ్చారని, ముఖ్యంగా ఒకటి అంటే కాంగ్రెస్తో కలిసి పనిచేయడము లేదా విలీనం చేయడము, కానీ విలీనానికే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతోంది. ఇటు షర్మిల వైపు నుంచి కూడా విలీనానికి అంతా కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత ముందుగా తెలంగాణ ఎన్నికలు వస్తాయి కాబట్టి తెలంగాణలో, అదేవిధంగా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి షర్మిల కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తారు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తాజాగా కొత్త పరిణామం కూడా జరిగింది. ముఖ్యంగా నిన్ననే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు ఇటు కేసీ వేణుగోపాల్ బ్రదర్ అనిల్ కుమార్ తోటి మాట్లాడినట్లు, ముఖ్యంగా రేపు జూలై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి స్వయంగా సోనియా రాహుల్ ఇద్దరు కూడా అక్కడికి రానున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ వారు అక్కడికి గనక వస్తే, ప్రత్యేక విమానంలో అక్కడికి వస్తారని చెప్పి చెప్తున్నారు, వారు అక్కడికి వస్తే అక్కడ వైఎస్ఆర్ ఘాట్ ఇడుపులపాయ వేదికగానే ఈ విలీనం జరుగుతోందా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా తొలి నుంచి కూడా వైఎస్ఆర్ పదే పదే చెప్పేవాళ్ళు రాహుల్ని ప్రధాని చేయడమే తన కళ అని చెప్పి, మరోవైపు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ కుటుంబం వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం, ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం మీద పోరాడడం, సొంతగా పార్టీ పెట్టి అధికారంలోకి రావడం, ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఓట్ బ్యాంక్ కానీ నాయకులు కానీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవడం, ఈ
ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఇక హోప్స్ పోయాయి. గణనీయంగా దాదాపు చాలా నామమాత్రంగానే కాంగ్రెస్ పార్టీ అక్కడ మిగిలి ఉంది. కాంగ్రెస్ తన పోయిన ప్రతిష్టను, పోయిన వైభవాన్ని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా వైఎస్ అనే పదం కాంగ్రెస్లో చేరాలి. ఆ పదం ఈరోజున్న పరిస్థితుల్లో ముఖ్యంగా షర్మిల అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరి మధ్యలో కూడా అటు ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉన్నాయి అంటున్నారు, కానీ ఆస్తి కంటే రాజకీయ వివాదాలే ప్రధానంగా ఉన్నాయి. దీనికి ముందుగా మనం ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే ఇది ముఖ్యంగా వైఎస్ షర్మిలకి కడప ఎంపీ సీట్ కోసం వివేక రాయబారం చేయడము, షర్మిల నొప్పించడము, అటు తాడేపల్లి వైపు ఇదే ప్రతిపాదనను తీసుకొని ఆయన వెళ్లాలని అనుకోవడము, ఆ తర్వాత అనూహ్యంగా ఆయన హత్యకి గురవడం, అక్కడి నుంచి కూడా ఇది నడుస్తోంది. ముఖ్యంగా రాజకీయ విభేదాలే వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో షర్మిలకి ఏదైనా అంటే కనీసం పార్లమెంటు సీటు కానీ ఏదైనా ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విముఖత వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలో ఇంతమంది ఉండడాన్ని ఆయన ఇష్టపడలేదు. ఆ నేపథ్యంలోనే షర్మిల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టుకోవడం, పెట్టుకున్న తర్వాత తన పదునైన స్పీచ్ తోటి కానీ తన శైలితో కానీ మొత్తం మీద తెలంగాణలో పార్టీ అంతగా పుంజుకోకపోయినా షర్మిల మాత్రం ఇంటింటికి కూడా రీచ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి షర్మిలని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి వాడుకోవడం, ముఖ్యంగా 4 నెలల్లో ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వైఎస్ ఓట్ బ్యాంక్ ఇటు తెలంగాణలో కూడా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ మూలాలున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అటు ముఖ్యంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా ఇక్కడ షర్మిలని పాలేరు నుంచి పోటీ పెట్టడం, అదేవిధంగా ఇక్కడి నుంచి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట కూడా షర్మిలని ఒక ప్రచారాస్త్రంగా కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలనుకుంటోంది. కనీసం ఒక 10% ఓటింగ్ అయినా అక్కడ తెచ్చుకుంటే 24 కాకపోయినా 29